ఇరాన్లో గత కొన్ని వారాలుగా సెప్టెంబర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువతులు నిరసన తెలుపుతున్నారు. వాస్తవంగా ఈ నిరసనలు హిజబ్కు వ్యతిరేకంగా ట్రిగ్గర్ పాయింట్గా వచ్చినా అసలు మతరాజ్య వ్యవస్థ నిర్బంధంకు వ్యతిరేకంగా మతరాయకులు సృష్టిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ యూత్, ముఖ్యంగా ఉమెన్ తిరగబడుతున్నారు. మసానీ అని ఒక 22 ఏళ్ల మహిళ, మారల్ పోలీస్ అనే వ్యవస్థ, ఈ ఆ వ్యవస్థ ఆమెను అరెస్ట్ చేసి నిర్బంధిస్తే ఆమె కస్టడీలో మరణిస్తుంది. ఆమె చేసిన నేరం ఏంటంటే హిజబ్ సరిగా ధరించలేదు అని. సో ఈ మారల్ పోలీస్ పని ఏంటంటే ఇరాన్ మత పెద్దలు నిర్ణయించినటువంటి కఠిన నిబంధనల్ని, వాళ్ళు ఎలా దుస్తులు వేసుకోవాలి ఇలాంటి నిబంధనల్ని అమలవుతుందా లేదా వీధుల్లో గస్తీ చేస్తూ చూడడం. ఈ అతి నిరంకుశమైన ఛందసవాద పోలీస్ వ్యవస్థ పేరు గస్త్ ఈ ఇర్షాద్ అంటారు. అంటే మారల్, దానికి మనకి ఇంగ్లీష్లో మారల్ పోలీసింగ్ అంటారు, లేదా ఎథికల్ పోలీసింగ్. ఎథికల్ పోలీసింగ్ అంటే ఎథికల్గా ఉండే పోలీస్ కాదు, ఇస్లామిక్ నామ్స్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ఇరాన్ మత పెద్దల ఆదేశాల మీద పనిచేసే వ్యవస్థ. ఇరాన్లో మత 4 దశాబ్దాల క్రితం మతరాజ్య వ్యవస్థగా ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఏర్పడింది. ఇస్లామిక్ రెవల్యూషన్ రాజును కులదోసి వచ్చింది. చాలామంది మహిళలు కూడా ఈ రెవల్యూషన్లో, ఇస్లామిక్ రెవల్యూషన్లో పాల్పంచుకున్నారు. వాళ్ళు ఆశించింది ఏంటంటే రాచరిక వ్యవస్థ పోయి ఈ వ్యవస్థ వస్తే తమకు స్వేచ్ఛ వస్తుందని. కానీ ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ ఇంకా భయంకరమైన మితవాద సమాజాన్ని రుద్దే ప్రయత్నం చేసిందో ఇరాన్ ప్రజలు తిరగబడం మొదలుపెట్టారు. అందువల్ల ఇరానియన్ మహిళలు 1980 నుంచి కూడా స్వేచ్ఛ కొరకు, సంస్కరణల కొరకు, మత ఆంక్షలకు వ్యతిరేకంగా అడపాదడపా తిరగబడుతూనే ఉన్నారు. కానీ నిరంకుశ రాజ్యం వారిని అణచివేస్తూ వస్తోంది, ఆ అవకాశం ఇవ్వకుండా వస్తుంది. ఇక్కడ ఇరాన్ మతరాజ్యానికి ఒక ఆసక్తికరమైన స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇరాన్లో అధ్యక్షుడు ఉంటాడు, ఎన్నికైన పార్లమెంట్ ఉంటుంది, న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఉంటుంది. అంటే ఒక డెమోక్రటిక్ సొసైటీస్లో ఉండేలా ఎలక్టెడ్ పార్లమెంటు, ఎలక్టెడ్ ప్రెసిడెంటు, జ్యుడిషియరీ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి లోబడి ఉంటుంది. అంటే ఈ సుప్రీం లీడర్ మత నాయకుడు ఉంటాడు. అందువల్ల అల్టిమేట్గా అంటే ఎన్ని వ్యవస్థలు ఉన్నా అల్టిమేట్గా ఈ వ్యవస్థలన్నీ మతాధిపత్యానికి లోబడి మతరాజ్యంలో భాగంగా మత నాయకునికి విధేయంగా ఉంటూ పనిచేయాలి. అందువల్ల పేరుకు ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్స్ లాగా కనబడ్డా ఇది థియోక్రాటిక్ స్టేట్, అది ఒక మతరాజ్యం. సో ఈ మతరాజ్యానికి లోబడిన ఎన్నికలు జరుగుతాయి, రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక సెక్షను కన్జర్వేటివ్స్, వీరు ఇస్లామిక్ రెవల్యూషన్కు లాయల్గా ఉంటూ ఇస్లామిక్ మత పెద్దలకు చాలా సన్నిహితంగా ఉంటూ ఉండే కన్జర్వేటివ్ సెక్షన్. 2వ సెక్షన్ పొలిటికల్ ఒపీనియన్ కాస్తంత సంస్కరణలు కోరుకుంటారు. అంటే ఈ ఇస్లామిక్ రాజ్యాన్ని కులదొయ్యాలనేవి చెప్పరు వారు, దీనికి లోబడే ఉంటారు. కానీ అంతర్గతంగా సంస్కరణలు రావాలి, మార్పులు రావాలి కోరుకుంటారు. ఇరాన్లో ఏం జరిగిందంటే ఇటీవల కాలంలో ఈ సంస్కరణల వాదులు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేకపోయారు. ఇద్దరు రబానీ అని, ఇద్దరు ఇరాన్ అధ్యక్షులు సంస్కరణవాదులు, ఒక్కొక్కరు 2 టర్మ్స్ ఎలక్ట్ అయ్యారు. అంటే 4 పర్యాయాలు సంస్కరణవాదులే దేశాధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఎక్కడా మతరాజ్య సడలింపు జరగలేదు, మత పెద్దల ఆధిపత్యము తగ్గలేదు, సంస్కరణలు రాలేదు. దాంతో ఈ సంస్కరణవాదుల పట్ల కూడా ప్రజల్లో విశ్వాసం పోయింది. ఇక అమెరికా విధించినటువంటి ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. ఇది ఇరాన్ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. దీన్ని మత పెద్దలు తమకు అనుకూలంగా వాడుకొని తమ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇవాళ ఇరాన్ రాజ్యంలో పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, ప్రెసిడెంట్ అందరూ కూడా హార్డ్లైనర్స్, అత్యంత మతవాద ఛాందసవాదులు. ఆయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఉన్న మత నాయకత్వానికి పూర్తి విధేయత కలిగిన వాళ్ళు.
దీంతో ఇరాన్లో ఈ ఆర్గానిక్ ప్రొటెస్ట్ అంటే ఏ రాజకీయ పార్టీ ఒక నాయకుడో నాయకత్వం వహించిన ప్రొటెస్ట్ కాదు. ఆ 22 ఏళ్ళ అమ్మాయి మరణంతో సమాజమే ఒక్కసారిగా పెళ్ళిబుక్కింది. మనకు ఈజిప్టు తునీషియాలో వచ్చిన అరబ్ స్ప్రింగ్ లాగా, శ్రీలంకలో వచ్చిన ప్రజల తిరుగుబాటులాగా, ఇరాన్లో కూడా ఒక ఆర్గానిక్ ప్రొటెస్ట్, స్వతంత్రంగా ప్రజలు తమంతట తామే, ముఖ్యంగా యూత్, ముఖ్యంగా ఉమెన్ రోడ్ల మీదకి రావడం మొదలయ్యారు. అయితే గతంలో ఈ ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడల్లా మతరాజ్యం నిర్బంధంతో అణచివేసింది. కానీ ఈసారి జరిగింది ఏంటి అంటే ఇది రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా నిర్బంధాన్ని ప్రయోగించింది. దాదాపు 200 వందలాది మంది చనిపోయారు ఈ ఈ కాలంలో. ఈ నిరసనకారులపైన రాజ్యం విధించిన నిర్బంధంలో వందలాది మంది చనిపోయారు. అదే సమయంలో తమ ఎంత నిరంకుశంగా అణచివేయాలనుకున్నా కూడా ఈ నిరసనలు ఇంకా పెరుగుతూ వచ్చాయి. రోజు రోజుకు విస్తృతమైన మద్దతు ఈ నిరసనలకు రావడం మొదలైంది. అంటే ప్రజలు ఊచక హత్యాకాండను కూడా, పోలీసుల నిర్బంధాన్ని కూడా ఎదిరించి రోడ్ల మీదకి రావడం మొదలైంది. ఈ కారణం ఏంటి అంటే సోషల్ మీడియా ప్రభావంతో ఈ ఈ మా ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసనలు మరింతగా పెరగడానికి కారణమయ్యాయి. ఇరాన్ మహిళలు బహిరంగంగానే హిజాబ్ను తొలగించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంట్రుకలు కట్ చేసుకొని నిరసన వ్యక్తం చేసుకున్నారు. అంటే మేము ఈ మత చాంద సవాద ఆంక్షల్ని పాటించమని. చివరకు ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ మ్యాచ్లో ఇరాన్ టీం జాతీయ గీతాన్ని ఆలపించడానికి కూడా నిరాకరించింది. ఇక చివరకు అంతటి నిరంకుశ మతరాజ్యమైన తలవంచక తప్పలేదు. ఇరాన్ అటార్నీ జనరల్ ప్రకటించాడు, ఈ గస్త్ ఈ ఇర్షాద్, ఈ మారల్ పోలీసింగ్ను మేము రద్దు చేస్తున్నాం, ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉండదు అని ప్రకటించాడు. దాంతో పాటు హిజబ్ ఆంక్షలు లేదా ఇతర ఇస్లామిక్ ఆంక్షలను సమీక్షిస్తున్నాం ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకు దీన్ని అటార్నీ జనరల్ ప్రకటించాడు. దీనికి ప్రభుత్వం కానీ, సంబంధిత మంత్రిత్వ శాఖలు కానీ, సుప్రీం రిలీజియస్ లీడర్ కానీ, ప్రెసిడెంట్ కానీ దీన్ని ఇంకా ధృవీకరించలేదు. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మీడియాలో కూడా ఈ అటార్నీ జనరల్ ప్రకటన ప్రసారమైంది. అందువల్ల ప్రజల నిరసన తమ అధికారాన్ని సవాల్ చేస్తుంది అని గమనించినటువంటి మత పెద్దలు కాస్తంత దిగివచ్చైనా ప్రజల్ని శాంతిపరచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీంతో మరి ప్రజలు వెనక్కి తగ్గుతారా, లేదా ఈ ఇది విజయంగా భావించి మరింత స్వేచ్ఛ కొరకు, సంస్కరణల కొరకు, మార్పు కొరకు తిరగబడతారా అనేది ఇప్పుడు చూడాలి.